నమస్కారం అండి. ఈరోజు కేసీఆర్ గారు వికారాబాద్కి ఎందుకు వెళ్ళిండ్రో ఎవ్వరికీ తెలియదు. ఇంకోటి ఏంటంటే, తను ఎక్కడికి వెళ్ళినా ఆ టోపీ ఒకటి వేసుకుంటే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇక అబద్ధాల మూట ఇప్పబోతున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ప్రతిసారి అంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేకపోతుండ్రు అని అనుకుంటాడో, లేకపోతే తెలంగాణ ప్రజలు నాకు ఎన్ని ఛాన్సులు అంటే అన్ని ఛాన్సులు ఇస్తాడు అని అనుకుంటాడో, కానీ ఆ అబద్ధాల వర్షం ఇట్లా పడుతూనే ఉంటుంది. ఇట్స్ లైక్ వాటర్ఫాల్ దట్ రిఫ్యూజెస్ టు స్టాప్. ఎందుకంటే ఇప్పుడు చాలా పాయింట్స్ చెప్పారు, నేను జస్ట్ ఒక 2 పాయింట్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. షార్ట్ దిస్ థింగ్, ఇప్పుడు నీళ్ళ గురించి ఏదో ఏమో ఇచ్చేసిన అని మాట్లాడుతున్నాం. నీళ్లు తెప్పించిన తాగునీటికి మీకు ఐ మేడ్ అన్ ఎఫర్ట్ టు క్రియేట్ డ్రింకింగ్ వాటర్ ఫర్ యూ, మీకు తాగునీరుకి సాగునీరుకి మీకు ప్రొవైడ్ చేసిన అని అంటాడు. ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేసిండు, ఎప్పుడు ప్రొవైడ్ చేసిండు, మాకైతే ఎక్కడి నుంచి కనిపిస్తలేదబ్బా. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి అంత నెగ్లెక్టెడ్ ఏరియా, అది కూడా హైదరాబాద్ నుంచి ఇంత దగ్గర ఉండి ఉమ్మడి రంగారెడ్డి అంత నెగ్లెక్టెడ్ ఏరియా ప్రాబబ్లీ ఇంకేమన్నా ఉన్నదో లేదో. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ళ అని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని చేవెళ్ళ అయితే మొత్తం మర్చిపోయాడు. దాన్ని డీమనైజ్ చేసి తిప్పి ఇచ్చేసి పర్మిషన్లు లేకుండా సగం ఇటు సగం అటు సగం డిపిఆర్ సగం ఇష్టారాజ్యం చేసేసి దాన్ని ఒక కాళేశ్వరం అనే ఒక పేరు ఇచ్చి రంగారెడ్డి మర్చిపోయిండు. సో ప్రాణహిత చేవెళ్ళ ఇస్ ఓవర్. చేవెళ్ళకు నీళ్ళు వచ్చేయలేవు, అక్కడ ఏమైనా అయ్యేది లేవు. పాలమూరు రంగారెడ్డి అని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది స్టార్ట్ చేసింది, అది కూడా చేవెళ్ళ రంగారెడ్డి వికారాబాద్ వరకు ఏమైనా వస్తాయా రావా అంటే అది కూడా అసలు ఎవరు అయ్యకు తెలియదు, ఏ నాదుంటి తెలియదు. అండ్ ఆ పాలమూరు రంగారెడ్డి కూడా అసలు ఎందుకు స్టార్ట్ చేసిండో కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే దానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయో లేవో అవి ఎవరికి తెలియవు. కల్వకుర్తిని ఏం చేస్తావు, కల్వకుర్తిని మహబూబ్ నగర్లో ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు వికారాబాద్ చేవెళ్ళ రంగారెడ్డి ఉమ్మడి ఇద్దరు రంగారెడ్డి జిల్లాకు నువ్వు ఏం చేసినావు ఇప్పటి వరకు, ఏం చేస్తావు? మొన్ననే నేను ఇంకో 10 లక్షల మందికి పెన్షన్ స్టార్ట్ చేసిన అంటే ఎవరి కోసం స్టార్ట్ చేసినావు? ఆ రోజు రైతు బంధు అది కొద్ది